రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అనే ఈ లెసన్ని రెండు వీడియోలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొదటి వీడియోలో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఈ రెండవ వీడియోలో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ గురించి వివరించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి సోఫార్ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ రీప్రొడక్షన్ ఇన్ సమ్ ఫెమీలియర్ యానిమల్స్ ఇంతవరకు కొన్ని ఫెమీలియర్ యానిమల్స్లో రీప్రొడక్షన్ గురించి నేర్చుకున్నాం బట్ వాట్ అబౌట్ వెరీ స్మాల్ యానిమల్స్ లైక్ హైడ్రా అండ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా మరి స్మాల్ యానిమల్స్ అయిన హైడ్రా అమీబాల సంగతి ఏమిటి డూ యూ నో హౌ దే రీప్రొడ్యూస్ అవి ఎలా రీప్రొడక్షన్ జరుపుతాయో మీకు తెలుసా లెట్ అస్ ఫైండ్ అవుట్ తెలుసుకుందాం యాక్టివిటీ ఫోర్ పాయింట్ త్రీ గెట్ పర్మనెంట్ స్లైడ్స్ ఆఫ్ హైడ్రా హైడ్రా యొక్క పర్మనెంట్ స్లైడ్స్ని తీసుకోండి అబ్జర్వ్ దెమ్ యూజింగ్ హ్యాండ్ ఆర్ ఏ మైక్రోస్కోప్ హ్యాండ్ లెన్స్ అంటే భూతద్ధం లేదా మైక్రోస్కోప్తో వాటిని అబ్జర్వ్ చేయండి లుక్అవుట్ ఫర్ ఎనీ బల్జెస్ ఫ్రమ్ ది పేరెంట్ బాడీ పేరెంట్ బాడీపై బల్జెస్ అంటే బొడుపులు ఏమైనా ఉన్నాయేమో చూడండి కౌంట్ ద నంబర్ ఆఫ్ బల్జెస్ దట్ యు ఇన్ డిఫరెంట్ స్లైడ్స్ అలాగే ఆ బల్జెస్ ఉన్నాయో వాటి సంఖ్యని లెక్కించండి ఆల్సో నోట్ ద సైజ్ ఆఫ్ ది బల్జెస్ ఆ యొక్క బల్జెస్ యొక్క సైజును కూడా నోట్ చేయండి డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ హైడ్రా యాజ్ యూ సీ ఇట్ మీరు చూ మీకు కనిపించిన విధంగా హైడ్రా యొక్క డయాగ్రామ్ని డ్రా చేయండి కంపేర్ ఇట్ విత్ ద ఫిగర్ దాన్ని పటంతో పోల్చి చూడండి ఇన్ ఈచ్ హైడ్రా దేర్ మే బీ వన్ ఆర్ మోర్ బల్జెస్ ప్రతి హైడ్రాలో వన్ ఆర్ మోర్ దెన్ వన్ బల్జెస్ ఉండవచ్చు దీస్ బల్జెస్ ఆర్ ది డెవలపింగ్ న్యూ ఇండివిడ్యువల్స్ అండ్ దే ఆర్ కాల్డ్ బర్డ్స్ ఈ యొక్క బల్జెస్ న్యూ ఇండివిడ్యువల్స్గా అభివృద్ధి చెందుతాయి వీటిని బర్డ్స్ అంటారు తెలుగులో కోరకాలు అంటారు రికాల్ ద ప్రజెన్స్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఈస్ట్ ఈస్ట్లోని బర్డ్స్ని జ్ఞాపకం తెచ్చుకోండి హైడ్రా టు ద న్యూ ఇండివిడువల్స్ డెవలప్ అవుట్ గ్రోస్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ హైడ్రాలో కూడా సింగిల్ పేరెంట్ నుండి ఒకే తల్లి జీవి నుండి అవుట్ గ్రోస్ అంటే బాహ్య పెరుగుదల రూపంలో కొత్త న్యూ ఇండివిడ్యువల్స్ డెవలప్ అవుతాయి దిస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ ఓన్లీ ఏ సింగిల్ పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈజ్ కాల్డ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ సింగిల్ పేరెంట్ ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనే ప్రత్యుత్పత్తినే రీప్రొడక్షన్నే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు సిన్స్ న్యూ ఇండివిజువల్స్ డెవలప్ ఫ్రమ్ ది బర్డ్స్ ఇన్ హైడ్రా దిస్ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ బడ్డింగ్ హైడ్రాలు ఈ బర్డ్స్ ద్వారా కోరకాల ద్వారా న్యూ ఇండివిజువల్స్ అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ని బడ్డింగ్ లేదా భావన అంటారు అనేదర్ మెథడ్ ఆఫ్ ఎసెక్సల్ రీప్రొడక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మైక్రోస్కోపిక్ ఆర్గానిజం అమీబా అమీబా వంటి జీవిలో ఇంకొక రకమైన ఎసెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్ని గమనిస్తాం లెట్ అస్ సి హౌ దిస్ హ్యాపెన్స్ అది ఎలా జరుగుతుందో చూద్దాం యూ హ్యావ్ ఆల్రెడీ ల్యాండ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమీబా అమీబా స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు యూ విల్ రీకాల్ దట్ అమీబా ఈజ్ ఎ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అమీబా ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అంటే ఏకకన జీవని గుర్తు చేసుకోండి ఇట్ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ బై ది డివిజన్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియస్ ఇంటూ టూ న్యూక్లియై ఇది తనలోని న్యూక్లియస్ని టూ న్యూక్లియైగా రెండు కేంద్రకాలుగా విభజించుకోవడంతో దాని యొక్క రీప్రొడక్షన్ని ప్రారంభిస్తుంది దిస్ ఈజ్ ఫాలోడ్ బై డివిజన్ ఆఫ్ ఇట్స్ బాడీ ఇంటూ టూ ఈచ్ పాట్ రిసీవింగ్ ఏ న్యూక్లియస్ తరువాత అమీబ యొక్క బాడీ కూడా రెండుగా డివైడ్ చెందుతుంది ప్రతి పార్ట్ ఒక న్యూక్లియస్ని గ్రహించడం జరుగుతుంది ఫైనలీ టూ అమీబే ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ వన్ పేరెంట్ అమీబా చివరకు ఒక తల్లి అమీబా నుండి రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి దిస్ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ అన్ యానిమల్ రీప్రొడ్యూసెస్ బై డివైడింగ్ ఇంటూ టూ ఇండివిడ్యువల్స్ ఈజ్ కాల్డ్ ఫిజన్ ఈ విధంగా ఒక యానిమల్ రెండు టూ ఇండివిజువల్స్గా విభజన చెందే విధానాన్ని బైనరీ ఫిజన్ లేదా ద్విధా విచ్ఛిత్తి అంటారు అపార్ట్ ఫ్రమ్ బడ్డింగ్ అండ్ బైనరీ ఫిజన్ దెర్ ఆర్ అదర్ మెథడ్స్ బై విచ్ ఏ సింగిల్ పేరెంట్ రీప్రొడ్యూసెస్ యంగ్ వన్స్ ఈ రెండు పద్ధతులే కాకుండా తల్లి జీవు నుండి జీవులు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి యూ విల్ స్టడీ అబౌట్ దీస్ ఇన్ ఎవర్ హయ్యర్ క్లాసెస్ వాటిని గురించి మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు స్టోరీ ఆఫ్ డాలీ ద క్లోన్ క్లోన్ డాలీ కథ క్లోనింగ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎ సెల్ ఎనీ అదర్ లివింగ్ పార్ట్ ఆర్ ఏ కంప్లీట్ ఆర్గానిజం ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం కంప్లీట్ ఆర్గానిజం యొక్క అచ్చమైన ఎగ్జాక్ట్ కాపీని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు క్లోనింగ్ ఆఫ్ అన్ యానిమల్ వాజ్ సక్సెస్ఫుల్లీ పెర్ఫార్మ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై ఇయాన్ విల్మార్ట్ అండ్ హిస్ కొలీగ్స్ ఎట్ ద రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎడిన్బర్గ్ స్కాట్లాండ్ యానిమల్స్లో క్లోనింగ్ని ఫస్ట్ టైం స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో గల రోజలిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మట్ అండ్ హీస్ కొలీగ్స్ విజయవంతంగా ఈ క్లోనింగ్ని నిర్వహించారు దే సక్సెస్ఫుల్లీ క్లోన్డ్ ఏ షీప్ నేమ్డ్ డాలీ వారు డాలీ అనే షీప్ని విజయవంతంగా క్లోనింగ్ చేశారు డాలీ వాజ్ బోర్న్ ఆన్ ఫిఫ్త్ జూలై నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అండ్ వాస్ ద ఫస్ట్ మేమల్ టు బి క్లోన్డ్ ఈ డాలీ జూలై ఫిఫ్త్ నైన్టీన్ నైంటీ సిక్స్న జన్మించింది ఇది క్లోనింగ్ చేయబడిన ఫస్ట్ మేమల్ మొట్టమొదటి క్షీరదం డయాగ్రామ్స్ చూసినట్లయితే ఫస్ట్ది డార్సెట్ షీప్ సెకండ్ వన్ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈ స్కాటిష్ నల్ల ముఖం కలిగిన ఆడగొర్రె మూడవది డాలీ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ క్లోనింగ్ డాలీ ఏ సెల్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది మెమరీ గ్లాండ్ ఆఫ్ ఏ ఫిమేల్ డార్సెట్ షీప్ ఈ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక సెల్ని ఆడ ఫిన్ డార్సెట్ షీప్ యొక్క మ్యామరీ గ్లాండ్స్ అంటే క్షీర గ్రంథుల నుంచి కలెక్ట్ చేశారు సైమల్టేనియస్లీ ఎన్ ఎగ్ వాజ్ అప్టైన్ ఫ్రమ్ ఏ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఇవ్ అదే సమయంలో నల్ల మొక్కము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క ఎగ్ని సేకరించారు ద న్యూక్లియస్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ది ఎగ్ ఎగ్ నుండి న్యూక్లియస్ని తొలగించారు దెన్ ద న్యూక్లియస్ ఆఫ్ ది మ్యామరీ గ్లాండ్ సెల్ ఫ్రమ్ ది ఫిన్ డార్సెట్ షీప్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ఎగ్ ఆఫ్ ది స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ హూజ్ న్యూక్లియస్ హ్యాడ్ బీన్ రిమోడ్ ఈ యొక్క ఎగ్ నుండి న్యూక్లియస్ను తొలగించి ఫిన్డార్సెట్ షీప్ యొక్క మ్యామరీ గ్లాండ్ నుండి సేకరించిన సెల్ యొక్క న్యూక్లియస్ని ఈ న్యూక్లియస్ను తొలగించిన స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ యొక్క ఎగ్లోనికి చూపించారు ఇన్సర్ట్ చేశారు డయాగ్ దస్ ప్రొడ్యూస్డ్ వాజ్ ఇంప్లాంటెడ్ ఇంటు ద స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ ఈ విధంగా ఏర్పడిన అండాన్ని నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగర్రె యొక్క గర్భాశయంలో ఇంప్లాంట్ చేశారు అంటే ప్రతిస్థాపన చేశారు డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఎగ్ ఫాలో నార్మలీ అండ్ ఫైనలీ డాలీ వాజ్ బా సాధారణ పద్ధతిలోనే ఈ ఎగ్ అభివృద్ధి చెంది చివరికి డాలీ జన్మించింది దో డాలీ వాజ్ గివెన్ బర్త్ బై ది స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ ఇట్ వాజ్ ఫౌండ్ టు బీ అబ్సల్యూట్లీ ఐడెంటికల్ టు ద ఫిన్ డార్సెట్ షీప్ ఫ్రమ్ విచ్ ద న్యూక్లియస్ వాజ్ టేకెన్ ఇది స్కాటిష్ గొర్రెకి పుట్టినప్పటికీ ఫిన్డార్సెట్ గోర్రనే అచ్చంగా పోలి ఉంది సిన్స్ ద న్యూక్లియస్ ఫ్రమ్ ద ఎగ్ ఆఫ్ ది స్కాటిష్ బ్లాక్ ఫేస్ హీ వాజ్ రిమోవ్డ్ డాలీ డిడ్ నాట్ షో ఎనీ క్యారెక్టర్ ఆఫ్ ది స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈ నల్లముఖం కలిగిన స్కాటిష్ గొర్రె యొక్క ఎగ్లోని న్యూక్లియస్ను తొలగించడం వల్ల ఈ డాలీలో ఆ స్కాటిష్ గొర్రె యొక్క లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు డాలీ వాజ్ ఎ హెల్దీ క్లోన్ ఆఫ్ ద ఫిన్ డార్సెట్ షీప్ అండ్ ప్రొడ్యూసర్ సెవ్రల్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ హెర్ ఓన్ థ్రూ నార్మల్ సెక్షువల్ మీన్స్ ఈ ఫిండార్ సెట్ యొక్క హెల్దీ క్లోన్ అయిన డాలీ సెక్షువల్ మెథడ్లో చాలా పిల్లలకి ఆస్ఫరింగ్ అంటే వాటి పిల్లలకి జన్మనిచ్చింది అన్ఫార్చునేట్లీ డాలీ డైడ్ ఆన్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ త్రీ డ్యూటిఏ సెట్ అయిన్ లంగ్ డిసీజ్ అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు ఈ డాలీ సెట్ అయిన్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్తో ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ త్రీన నా డాలీ మరణించింది సిన్స్ డాలీ సెవెరల్ అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు ప్రొడ్యూస్ క్లోన్డ్ మ్యామల్స్ డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో ఈ మ్యామల్స్ సృష్టించేందుకు అనేక సెవరల్ అటెంప్ట్స్ ప్రయత్నాలు జరిగాయి హవెవర్ మెనీ డై బిఫోర్ బర్త్ ఆర్ డై సూన్ ఆఫ్టర్ బర్త్ అయినప్పటికీ చాలా జీవులు పుట్టడానికి ముందో లేదా పుట్టిన తర్వాతనో మరణించాయి ద క్లోన్ యానిమల్స్ ఆర్ మెనీ టైమ్స్ ఫౌండ్ టు బీ బార్న్ విత్ సివియర్ అబ్నార్మాలిటీస్ చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన ఈ యానిమల్స్ తీవ్రమైన సివియర్ అబ్నార్మాలిటీస్తో అంటే తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి